తెలో రా కదలిరా తెలుగుదేశం పార్టీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు సాయంత్రం 3:30 హెలికాప్టర్లో ఆచంట చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణం మొత్తం కూడా సిద్ధమవుతోంది. మొత్తం 120,000 మంది ప్రజలు తరలి వస్తారని ఓ అంచనా కూడా ఉంది. ఈ నేపథ్యంలో కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులంతా కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆచంటలో తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జరిగే సభకు 120,000 మంది హాజరై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతారని, రానున్న ఎన్నికల్లో తమ నాయకుడు పితాని సత్యనారాయణ ఎమ్మెల్యేగా నెగ్గించి మంత్రిగా చూస్తామంటున్నారు తెలుగు యువత నాయకుడు బోడపాటి దుర్గాప్రసాద్. అన్ని వర్గాలను మోసం చేస్తున్న వైఎస్ఆర్సీపీ పాలన నుండి విముక్తి పొందేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆచంటలో జరిగే సభ ఈ దుర్మార్గపు పాలన అంతానికి శంకారావం పూరించేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారంటున్నారు తెలుగు యువత నాయకుడు సిరా బాలాజీ. ఈ రోజు ఆచంటలో జరుగుతున్నటువంటి రా కదలిరా అనేటువంటి సభ చాలా దిగ్విజయంగా సాగిపోతా ఉన్నది. ఈ సభకి ఇప్పుడిప్పుడని ఎదురు చూస్తున్నటువంటి జనమందరం కూడా తండోపతండాలుగా కదిలిస్తా ఉన్నారు. రాబోతున్నటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని రాష్ట్రంలో నెలకొల్పడం కోసం ఇది ఒక విజయోత్సవ సభగా, ఇది ఒక పోరాటానికి ఆరంభ సభగా మేము అందరం భావిస్తా ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఉన్నదో, అన్ని వర్గాల ప్రజల్ని అన్ని రకాల ప్రజల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని దెబ్బతించి రాబోతున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి ఈ ఆచరణ సభ ఒక వేదిక కాబోతుందని చెప్పని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. జనసేన తెలుగుదేశం చేత కూడా పెద్ద ఎత్తున ఈ సభకి హాజరవుతున్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉండే విజయం.